బ్రేకింగ్ చూస్తున్నాం. ఒడిశాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. సిఆర్పీఎఫ్ జవాన్లపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కాల్పుల్లో ఇద్దరు ఏఎస్ఐలు, ఒక కానిస్టేబుల్ మరణించారు. తర్వాత వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో ఒడిశా సరిహద్దుల్లో అలచట రేగింది. మావోయిస్టుల కోసం కూంబి ముమ్మరం చేశాయి సిఆర్పీఎఫ్ దళాలు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, మళ్ళీ ఒరిస్సా రాష్ట్రంలో గత 4 రోజులుగా అంటే రాయపూర్ సమీపంలోని ఈ ప్రాంతంలో మావోయిస్టు కొంత విధ్వంసం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, రోడ్డు నిర్మాణంకు సంబంధించి అన్నింటిని కూడా అంటే జేసీబీలు ఇటువంటి వాటి అన్నిటి కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఈ రోజు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి రాయపూర్ కి సమీపంలో గరియాబాద్ జిల్లా ఈ అటవీ ప్రాంతంలో నవ్వుపరా అనే అటవీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం ఎక్కువగా జరుగుతుంది. ప్రధానంగా మావోయిస్టు కార్యక్రమాలు ఎక్కువగా రాకుండా ఉండడం కోసం అంటే రోడ్ల నిర్మాణం కొనసాగుతుంది. ఈ రోడ్ల నిర్మాణంలో ముందుగా ఒక రోడ్డు ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో సిఆర్పీఎఫ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రోప్ పార్టీ అంటే ముందు రోడ్డంతా క్లియర్ చేస్తూ అక్కడ మందు పాత్రలు ఉన్నాయా లేవని చెక్ చేసుకుంటూ, అదేవిధంగా అంటే వెనక నుంచి వస్తున్న అధికారులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి రోడ్డు క్లియర్ చేయడానికి వెళ్తున్న ఈ రోప్ పార్టీ మీద ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిగిన ఘటనలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో దాడి చేయడంతో ముగ్గురు సిబ్బంది అంటే సిఆర్పీఎఫ్ సంబంధించిన ఇద్దరు ఏఎస్ఐలు, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. అయితే ఈ చనిపోయిన వారి దగ్గర నుంచి ఆ ప్రాంతంలో కొంత భయానక వాతావరణం ఏర్పడింది. ఎక్కువ మంది మావోయిస్టులు రావడంతో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని అంటే తప్పించుకునే పనులలో పోలీసులు వెనక్కిపోవడంతో ఈ చనిపోయిన పోలీసు అంటే సిఆర్పీఎఫ్ సిబ్బంది దగ్గర నుంచి ఒక 3 తుపాకులను అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సెట్లను కూడా అంటే ఈ మావోయిస్టులు తీసుకోవడం వెళ్ళటం జరిగింది. అయితే ఈ ఘటనలో ఒక 5 మందికి గాయపడ్డారు తెలుస్తుంది. ఈ గాయపడ్డ వాళ్ళందరినీ కూడా సమీపంలోని రాయపూర్ హాస్పిటల్లో చేర్పించారు. వాళ్ళకి ప్రస్తుతం అయితే మంచిగానే ఉందని చెప్తున్నారు. మళ్ళీ రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.